దేశవ్యాప్తంగా మరోసారి నోట్లకు సంబంధించి న్యూస్ అనేది బయటకు వస్తుంది. తాజాగా 1000 రూపాయల నోట్లు అనేవి అమల్లోకి వస్తున్నట్లు, 1000 రూపాయల నోట్లకు సంబంధించి అవి ఎలా ఉంటాయి, అవి ఏ కలర్లో ఉంటాయి, వాటన్నిటికి సంబంధించి కూడా కొన్ని మనకి లీకేజ్లో ఈ నోట్లు అనేవి బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉంటూ ఈ నోట్లన్నీ కూడా త్వరలో అమల్లోకి వస్తాయంటూ కొన్ని న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఇది 2023 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని కొన్ని ఛానల్స్లో ప్రకటించినా కానీ అది ఫేక్ అంటూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ అయితే పేర్కొనింది. ఇప్పుడు మళ్ళీ ఇదే అంశం అయితే తెర మీదకు వస్తూ ఉంది. మనకి గతంలో 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు రద్దు చేసిన తర్వాత మోడీ గారు కొత్త 500 నోట్లు, 1000 రూపాయల నోట్లను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మరోసారి ఈ 1000 రూపాయల నోట్లు కొత్తవి వస్తాయంటూ ప్రచారం జరగడం భారీ ఎత్తున ఇది నిజమని చాలామంది అయితే నమ్ముతున్నారు. అదైతే ఫేక్ అండి. కొత్త నోట్లు ఏవి కూడా 1000 రూపాయలే, ఇప్పట్లో ప్రచురణ జరగదు. 1000 రూపాయల నోట్లు అసలు తీసుకురామంటూ కూడా కేంద్ర ప్రభుత్వాలు మరియు ఆర్బీఐ అయితే పేర్కొంటూ ఉంది. 1000 రూపాయల నోట్లు ఎలా ఉన్నా కానీ ఏదైనా కానీ అవి ఫేక్ నోట్లు అంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పిఏబి ఫ్యాక్ట్ చెక్ అనేది చెప్తుందని కూడా పేర్కొంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఈ 1000 రూపాయల నోట్లు ఈ కలర్లో ఉంటాయి, ఇవి గ్రీన్ కలర్లు ఉంటాయి, ఇవి దయచేసి ఎవరు తీసుకోవద్దు, ఇవి ఫేక్ నోట్లు.